తిరుపతి జిల్లా నాయుడుపేట శ్రీశ్రీ వేములమ్మ గ్రామదేవతకి అంబళ్ళు పొంగళ్ళు సమర్పించిన గ్రామస్తులు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కూచువాడ గ్రామంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీశ్రీశ్రీ వేములమ్మ గ్రామదేవతకి ఆషాఢమాసం సందర్భంగా 3 సంవత్సరాల తర్వాత ఏ కొల్లు విజయకృష్ణయ్య శెట్టి, ఏ కొల్లు రమణయ్య శెట్టి, అన్నాడి ప్రభాకర్ శెట్టి వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా పొంగళ్ళు అంబళ్ళు గ్రామస్తులకు సమర్పించారు. తదుపరి మేళతాళాలతో బాణసంచా వేడుకలతో అమ్మవారికి విజయకృష్ణయ్య చేతుల మీదుగా ధూపహారతి ఇవ్వటం జరిగింది. అనంతరం విజయకృష్ణయ్య శెట్టి మాట్లాడుతూ, కరోనా కారణం వల్ల దూరమైన తిరణాళ్లకు ఇక నుంచి ప్రతి ఏటా మన గ్రామదేవతకి చెన్నై వాసులతో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి సహకారంతో అమ్మవారికి ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. కూచువాడ గ్రామంలో పుట్టి పెరిగిన మేము చెన్నైలో స్థిరపడ్డాము, కానీ కూచువాడ గ్రామానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తల్లి రుణం తీర్చుకుంటామన్నారు. ఈ కార్యక్రమానికి ఏ కొల్లు బ్రదర్స్, అన్నాడి శెట్టి బ్రదర్స్, ఓబ్బాయి బ్రదర్స్, తంగచ్చి బ్రదర్స్, కాశల బ్రదర్స్, బావిళ్ల బ్రదర్స్ మరియు గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఫోటో తీస్తారంటే మేము ల్యాండ్ ఫోటో తీస్తాం. ఈరోజు కూచువాడ గ్రామంలో వెలిసి ఉన్న మా గ్రామదేవత వేమలమ్మ గారికి బహు ప్రసన్నమైన శక్తివంతురాలైన మా గ్రామదేవతకి ఈ మన గ్రామ ప్రజలందరూ కలిసి అమలు కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇది కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మేము కూచువాడ నుంచి చెన్నైలో సెటిల్ అయిన దానివల్ల చెన్నై వాసులందరూ వచ్చి ఇక్కడికి మా గ్రామస్తులు పేరున ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అమలు కార్యక్రమం జరుపుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాము. దీనికి ఆ తల్లి దీవెనలు కావాలి, ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాము. ఓం శక్తి. గత 2019లో ఈ వేమలమ్మ తల్లికి కొలుపులు అంటూ ఓ ప్రోగ్రాం చేశాము. అదేవిధంగా కొన్ని కరోనా కారణాల వల్ల, కొన్ని మానసిక ఇబ్బందుల వల్ల కొన్ని చేయలేకపోయినాము. ప్రతి ఒక్కరూ మన గ్రామ ప్రజలు, మన పంచాయతీ తరఫున అయితే చెన్నైలో వాసులు అయితే మన గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కలిసి వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఆమెను కొలుపులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మ దీవెనలు ప్రతి ఒక్కరికి చల్లగా చూసాలనేసి నిర్వహించే ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము జయప్రదం కావాలని నా గ్రామస్తుల తరఫున, చెన్నై వాస్తవుల తరఫున మేమందరం కోరుకుంటున్నాం. ఈ సమయంలోనే చేయాలని, ప్రతి సంవత్సరము జయప్రదం చేయాలని ఈ క్షణంలో నుంచి మేము కోరుకుంటున్నాం. కలుసుకొని నిర్ణయించి జాతర జరిపిస్తున్నారు. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు చేస్తాం. తిరణాలు జరిగి మూడేళ్ళు ఆ తిరణాలు చేయాలంటే అన్ని కులస్తులు రావాలి. మనం ఒక్కరే చేయనవు, ఈ మన అంబల ప్రోగ్రామ్ చేసినట్టు చేయకూడదు. అన్ని కులస్తులు కలుసుకోవాలి, ఊరందరూ ఏకం అవ్వాలి, అప్పుడు ఆ తిరణాలు జరుగుతాయి. దానికి మీ సహకారం. గత 10 సంవత్సరాలుగా మాకు తిరణాలు జరగలేదు. 2019లో చేశాం. ఇదే విధంగా జరిపించుకోవాలని, ఆ తల్లికి చేయాలని అందరూ ముందుకు రావాలని.